అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఖాళీ కంచాలను మోగిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏమి సాధించిందని, మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్ అతికించుకోవటం కార్యక్రమం చేస్తున్నారని కొండటి మండిపడ్డారు. మాది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను సచివాలయ సిబ్బందితో ప్రతి ఇంటికి అంటింపజేయడం అత్యంత ఘోరమైన చర్య అని అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లో మానవహారం, కాగితాలతో నిరసన తెలిపారు. మాజీ సేవ్ వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు గోవింద శంఖారావం పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో మారడు మిల్లి జలతరంగిణిని వాగులో మెడికల్ విద్యార్థి హరదీప్ గలంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ ఆడవల్లి ఆధ్వర్యంలో జలతరంగిణి నుండి పాములేరు వాగు వరకు ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఫైర్ ఫారెస్ట్ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సాంకేతిక పరమైన డ్రోన్ల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. మత రాజకీయాలు చేస్తున్న కుట్రదారులకు ప్రజలే బుద్ధి చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. కనేకల మండలం హనుకల హోలీలో రాములవారి రథాన్ని కొంతమంది కాల్చడం బాధాకరమన్నారు. ఈ ఘటనను అందరూ ఖండించాల్సిందేనని, రాష్ట్రంలో స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు తిరుమలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మదనపూడి విమానాశ్రయం నుంచి వచ్చే నీరు ప్రవహించే కాలువల ఆక్రమణను తక్షణమే తొలగించాలని కలెక్టర్ పి ప్రశాంత్ అన్నారు. ఆక్రమణపై రెవెన్యూ అధికారులు తనిఖీ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మదనపూడి విమానాశ్రయం అనుకుని ఉన్న మదనపూడి, ఉండేశ్వరం, బురుగుపూడి గ్రామాల్లో విమానాశ్రయ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలోని పీహెచ్సీ, సిహెచ్సీలు నిర్దేశించిన డెలివరీ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రియ ప్రశాంతి తెలియజేశారు. ఇమ్యునైజేషన్ లక్ష్యం సాధించని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్నారు. ఇంటింటి సందర్శన సమయంలో ఏఎన్ఎం ఆశా వర్కర్లు హైరిస్క్ గర్భిణీలను గుర్తించి వైద్యులను వ్యక్తిగతంగా సందర్శించాలని వెల్లడించారు. డెలివరీ వారం ముందే సంబంధిత ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించాలి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజీవరం మండలం సతివాడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి కంద్ర దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు మంత్రి వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో అంతర్గత రహదారులు, డ్రైనేసీ వంటి అభివృద్ధి పనులను చేపట్టినట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలియజేశారు. నగర ప్రజల సంక్షేమే లక్ష్యంగా మున్సిపల్ కార్పొరేషన్ వివిధ సేవలను అందిస్తుంది అన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుంది అన్నారు. We'll be right back.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో దీన్ దయాళ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి నాయకులంతా దీన్ దయాళ్ ను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ నేపథ్యంలో చెవిటి సమస్య ఉన్న వాళ్లకు చెవిటి మిషన్లు అందజేశారు. దీన్ దయాళ్ జీవిత చరిత్ర ప్రతి యువకుడు తెలుసుకుని ఆయనను అనుసరించాలని సూచించారు. నేటి నాయకులు దీన్ దయాళ్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేధిస్తామని పట్టణ మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్లు అక్టోబర్ 1 నుంచి పూర్తిగా నిషేధిస్తామని కమిషనర్ వెల్లడించారు. ట్రాక్టర్ చక్రాల కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాపిడిగూడెం వద్ద చోటు చేసుకుంది. కొత్తపల్లి వెంకటేశ్వరరావు అనే యువకుడు పామాయిల్ గెలలు లోడును ట్రాక్టర్లో తీసుకుని వస్తుండగా అదుపు తప్పి బోర్లపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ చక్రాల కింద పడి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని మోచరీకి తరలించి దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లా పోలీసులు భద్రతా విభాగంలో విశేష సేవలు అందించిన పోలీస్ ట్రాకర్ జాగిలం ఫాక్సీ అనారోగ్యంతో మృతి చెందింది. ఇక ఫాక్సీ మృతి పట్ల జిల్లా ఎస్పీ తుషార్ ఐపీఎస్ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తిరుమల లడ్డూలు కల్తీని ఈ వాడకంపై చిత్తూరు జిల్లా పలమనేరులో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా నిరసన చేపట్టారు. ముఖ్య అతిథులుగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, పొంగనూరు మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ పాల్గొని మద్దతు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో భగ్గుమన్నారు హిందూ సంఘాలు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం గూడూరుపల్లి గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ప్రహారీ గోడను రాజకీయ పార్టీ నేతలు కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోట్లు విలువ చేసే పాఠశాల స్థలాన్ని రాజకీయ నేతలు ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాత్రికి రాత్రే పాఠశాల గోడను ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోకు నిప్పు అంటించి తమ నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఎస్ఐకు వినతిపత్రం అందజేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఏలూరు జిల్లా డీఐజీ జీవీసీ అశోక్ కుమార్ పోలవరం డివిజన్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. డివిజన్ పరిధిలో ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ సమస్యలు లేవనన్నారు. గంజాయి నిర్మూలనపై కూడా దృష్టి సారించి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని డీఐజీ తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామ సమీపంలో 800 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రేషన్ బియ్యం విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. 800 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా పెండ్లమరి మండలం జంగం రెడ్డిపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి హాజరయ్యారు. అధికారులు శాస్త్రవేత్తలు చెప్పే సలహాలు సూచనలు విని పంటలు పండించాలని ప్రజలకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సంఘీభావం తెలిపారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపారు. పిడుగుపాటుతో ఇద్దరు అస్వస్థకు గురైన ఘటన కర్నూలు జిల్లా ఆధ్వని మండలం పెద్ద తుంబలం గ్రామంలో చోటు చేసుకుంది. వర్షం పడటంతో పొలంలో పనిచేస్తున్న రైతులు చెట్ల కిందకు వెళ్లడంతో పిడుగుపడింది. దీంతో చౌడ హన్మయ్య, చౌడ నాగవేణి అస్వస్థకు లోనయ్యారు. స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం బుద్ధనగిరి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాలకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లా దేవనగొండలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోమం నిర్వహించారు. ఆలూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప ఆధ్వర్యంలో జన సైనికులు రెండో రోజు ప్రాయోచిత దీక్షను చేపట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో హిందువులు నిరసన వ్యక్తం చేశారు. తాము తప్పు చేయలేదని మొండిగా వాదించడం సిగ్గుచేటని జనసేన నాయకులు విమర్శించారు. డిప్యూటీ సీఎం కు మద్దతుగా జనసేన నాయకులున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అనేక అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేసిందని వీరభద్ర గౌడ్ అన్నారు. ఈ మేరకు అభివృద్ది సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదోని పట్టణంలో విజయభాస్కర్ రెడ్డి కాలనీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీలో ఎక్కడ తిరిగినా సమస్యలు పుట్టగొడుగులా వస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఆదోని ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మున్సిపల్ స్కూల్లో అండర్ 14 అండర్ 17 బాల బాలికలకు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఎంపికలు నిర్వహించారు. పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కబడ్డీ ఆడారు. అనంతరం పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కర్నూలు జిల్లా కోసగి మండలంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వెనుక బాగులో మురుగునీరు నిలిచిపోయింది. వెంటనే మురుగునీరును క్లీన్ చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతుందని, విద్యార్థులు అనారోగ్యం పరిణ పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలో రౌడీలు గూండాల అరాచకాలు మితిమీరిపోయాయని ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త బిరువాల భాష ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బిరువాల భాష డిమాండ్ చేశారు. గతంలో పోలీసు అధికారులు నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దురుపుకున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి దోషులను శిక్షించాలని కోరారు. నంద్యాల జిల్లా ఆత్మగురు మండలం వడ్ల రామాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 6 ఏళ్ల హర్షవర్ధన్ అనే బాలుడు ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన మల్లికార్జున శరథమ్మల 3వ కుమారుడు 6 ఏళ్ల హర్షవర్ధన్ రోజువారీగా స్కూలుకు వెళ్లే క్రమంలో స్కూల్ డ్రెస్ వేసుకుని జేజమ్మ రవణమ్మ ఇంటికి వెళ్లాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సమీపంలోని పంట కాలువలో పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య హాజరయ్యారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన గురించి ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు. తూర్పుగోదావరి కడియం మండలంలో నర్సరీ చిరుత సంచారం కలకలం రేపింది. స్థానిక రైతుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి ఇవి చిరుత పులి పాదముద్రలుగా గుర్తించారు. ఈ మేరకు అధికారులు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు భరోసానిచ్చారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచిరాముపై సుపారీ మర్డర్ ప్లాన్లో ఎలాంటి వాస్తవం లేదని, తనను బెదిరించి కంచిరాములు అబద్దాలు చెప్పినట్లుగా రాగుల శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు తనకు ప్రాణహాని ఉందని జనగామ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కొమ్మిరి ప్రతాప్ రెడ్డి తనకు ఎలాంటి సుపారీ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. కావాలనే కుట్రతోనే తనను అన్నారని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో నివాసానికి మొగ్గు చూపుతుండటంతో స్థిరాస్తి వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఇంటి స్థలాలుగా మార్చి విక్రయిస్తున్నారు. అవి కొనుగోలు చేసిన వారు ఆలస్యంగా గ్రహించి లాభోదీపమంటున్నారు. అచ్చంపేట పురపాలక పరిధిలో మల్లమ్మ కుంట, తుమ్మల కుంట, రెడ్లకుంట, గజవాణి కుంట, కుమ్మరి కుంట, కొర్ల కుంట స్థానికులు కొన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కలువాయి మండల వెంకటరామరాజుపేట వెస్ట్ స్కూల్లో పౌష్టికాహార పక్షోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాపూరు
సీడీపీఓ సునంద, ఎంపీడీఓ గోవర్ధన్, టీడీపీ నాయకులు రఘురామిరెడ్డి, బీజేపీ నాయకులు దండు పెంచలయ్య హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతృ మరణాలు, శిశు మరణాలను తగ్గించడానికి ప్రతి నెలా వారిని పరీక్షించి వారికి అవసరమైన పోషకాహారాలు అందజేస్తున్నారని సీడీపీఓ తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం భోజనపల్లి పంచాయతీ పరిధిలోని పులిగిలపడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు దందలు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కుటుంబ ప్రభుత్వం 100 రోజులు చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ మేరకు మలనసాగర్ లో భూములు కోల్పోయిన తుక్కాపూర్ గ్రామస్తులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. తిరుమల లడ్డు అపవిత్రపై మాజీ మంత్రి కొడాలి నానిపై వైకాపా నేతల వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైరయ్యారు. విశ్వసనీయత లేని వైకాపా నేతలు మూర్ఖపు మాటలు ఆపుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే విమర్శించారు. చరిత్ర చూడని వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు కష్టపడుతూ ఉంటే ఏమైపోయారు ఈ వైసీపీ నేతలంటూ ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ చేసిన తప్పును ఒప్పుగా మార్చేందుకు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి ఆరోపిస్తున్నారని అన్నారు. చారిత్రక నేపథ్యమున్న విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే 2 మున్సిపాలిటీగా పేరొందిన భీమునిపట్నం సముద్ర తీర ప్రాంతాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తున్నా సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రపరిచినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అది అందరి బాధ్యతని సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో సిపిఎం పార్టీ మహాసభలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలేరు, ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు. పార్టీ నియమ నిబంధనలకు అనుసరించి పనిచేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీలో ఉండాలన్నారు. పెండింగ్ పనులు ప్రాధాన్యత క్రమంలో విభజించుకుని పూర్తి చేయాలని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వేగవంతంగా పనులను పూర్తి చేయాలని తెలిపారు. సాగర్ ఎడమ కాల్వలో పడి ఇద్దరు గల్లంతైన ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతల పహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. త్రిపురారం గ్రామానికి చెందిన సాయి, శైలజ ఇంకొక మహిళతో కలిసి బట్టలు ఉతకడానికి కాల్వ వద్దకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో కాలు జారి శైలజ ఇంకో మహిళ కాల్వలో పడ్డారు. రక్షించేందుకు ప్రయత్నించిన సాయి శైలజలతో గల్లంతయ్యాడు. ఇంకో మహిళను స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. వేప చెట్టు నుంచి పాలు కారుతున్న ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం అవసలోళ్ళపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వేప చెట్టుకు పాలు కారుతూ ఉండటంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వింత సంఘటనను చూడడానికి పరిసర ప్రాంతాల ప్రజలు బారులు తీరారు. బ్రహ్మం గారు చెప్పినట్లు వేప చెట్టుకు పాలు వస్తున్నాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు గత 2 సంవత్సరాలుగా చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కుర్పా మండలం గుజ్వాయి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ హాజరయ్యారు. ముందుగా పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు సలహాలు చేశారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కుటుంబ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో అంతరాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చాపురంలో వాహనాల తనిఖీల్లో భాగంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న వడిషాకు చెందిన ముగ్గురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి 83 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గంజాయి విలువ సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని సిఐటియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. ఈ నెల 28న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించేందుకు కరపత్రాలను విడుదల చేశారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.